తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం యూ కెన్ విన్ మీరు విజయాన్ని సాధించగలరు సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించుకోవటం ఎలా చాప్టర్ టూ పార్ట్ వన్ మనకు ఎదురైన సత్యం కాదు ముఖ్యం దాని పట్ల మనకున్న దృక్పథమే ముఖ్యం ఎందుకంటే అదే మన విజయాన్నో అపజయాన్నో నిర్ధారిస్తుంది చామన్ విన్సెట్ పెతే చిన్నతనంలో మనకి ఏర్పడే యాటిట్యూడ్ జీవితకాలం అంతా మనతోనే ఉంటుంది చిన్నతనం నుంచే పాజిటివ్ యాటిట్యూడ్ని అలవరుచుకోవచ్చనే దానిలో ఎటువంటి సందేహమూ లేదు మీకు పుట్టుకతోనే అలవడిన స్వభావము మీకు చిన్నతనంలో కలిగిన అనుభవాలు కలిసి మీలో పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగిస్తే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి కానీ మీరు తెలుసో తెలియకో ఒకవేళ నెగిటివ్ యాటిట్యూడ్ని అలవరుచుకుని ఉన్నారనుకోండి మీరు ఇప్పటికీ అలాగే ఉన్నారా లేదు మీరు మారగలరా తప్పకుండా అది సులభమేనా కానే కాదు అలా మారటం వల్ల మీకు లాభం కలుగుతుందా నిస్సందేహంగా పాజిటివ్ యాటిట్యూడ్ను పెంపొందించుకొని దాన్ని నిలుపుకోవటం ఎలా పాజిటివ్ యాటిట్యూడ్ని పెంపొందించే సిద్ధాంతాల గురించి తెలుసుకోండి పాజిటివ్గా ఉండాలని కోరుకోండి ఆ సిద్ధాంతాల్ని అభ్యసించడానికి అవసరమైన కట్టుబాట్లని అకుంఠిత కృషిని అలవరుచుకోండి మనం పెరిగిన వాతావరణాన్ని చదువు సంధ్యల్ని అనుభవాల్ని కాసేపు పక్కన పెట్టి ఆలోచిస్తే పెద్దవాళ్లమైన మన యాటిట్యూడ్కి ఎవరి బాధ్యులని అనాలి మనమే మన ప్రవర్తనకి మనం చేసే పనులకి మనమే బాధ్యులమని ఒప్పుకుని తీరాలి కొందరు తమని తప్ప అందరినీ అన్నిటికీ తప్పుపడతారు ఎప్పటికప్పుడు మన యాటిట్యూడ్ని రూపొందించుకునే బాధ్యత మనదే నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాళ్లు చీటికీ మాటికీ అన్నింటికీ సర్వసాధారణంగా ఈ లోకాన్నే దూషిస్తూ ఉంటారు తమ తల్లిదండ్రుల్ని అధ్యాపకుల్ని జీవిత భాగస్వామిని పై అధికారులని గ్రహాలని కర్మని అదృష్టాన్ని ప్రభుత్వాన్ని ఆర్థిక పరిస్థితిని వీటన్నిటినీ తమ ఓటమికి కారణాలుగా భావిస్తుంటారు మీరు మీ గతాన్ని మర్చిపోవాలి పాత చెత్తనంతా పూర్తిగా దులిపేసుకుని ప్రజెంట్లోకి రావాలి మీ కలలన్నిటినీ కలుపుకొని ముందుకు సాగిపోవాలి పాజిటివ్ విషయాల గురించే ఆలోచించండి వాటిలో చాలా సత్యము నిజాయితీ మంచి ఉంటాయి అవి మీ మనసుని పాజిటివ్గా మార్చి ఉంచుతాయి యాటిట్యూడ్ని మార్చుకోటానికి పనికి వచ్చే ఎయిట్ స్టెప్స్ మీరు పాజిటివ్ యాటిట్యూడ్ని పెంపొందించుకుని దాన్ని నిలుపుకోవాలంటే మీరు ఈ కింది విషయాల్ని శ్రద్ధగా పాటించాలి స్టెప్ వన్ చేంజ్ ఫోకస్ లుక్ ఫర్ ద పాజిటివ్ మీరు అందరిలోనూ అంతటా మంచినే వెతకటానికి ప్రయత్నించండి మీ జీవితంలోని పాజిటివిటీ మీద ఫోకస్ చేయండి ఒక వ్యక్తిలో గాని ఒక పరిస్థితిలో గాని లోపాన్ని వెతికే బదులు మంచిని వెతకండి మనలో చాలామంది అందరిలోనూ చెడుని తప్పుల్ని లోపాలని వెతుకుతుంటాం వెతకటం బాగా అలవాటైపోయి చివరికి మంచిని చూడటం మర్చిపోతాం బంగారం కోసం వెతకండి ఆండ్ర్యూ కార్నగి అనే అతను బాగా చిన్న కుర్రవాడుగా ఉన్నప్పుడే స్కాట్లాండ్ వదిలి అమెరికాకు వచ్చేశాడు మొదట్లో చిన్న చిన్న పనులు చేస్తూ అలా అలా పెద్దవాడై చివరికి మొత్తం యునైటెడ్ లో ఉక్కు ఉత్పత్తి చేసే పారిశ్రామికవేత్తల్లో అగ్రగణ్యుడిగా నిలిచిపోయాడు ఒకప్పుడు ఆయన కింద నలభై మూడు మంది లక్షాధికారులు పనిచేసేవారు లక్ష డాలర్లంటే ఈనాటికి చాలా పెద్ద మొత్తమే కాని ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల ఇరవైలో దాని విలువ ఎంతో ఎక్కువగా ఉండేది ఒకసారి ఎవరో కార్నిగిని మనుషులతో ఎలా వ్యవహరించేవారు అని అడిగారు ఆయన మనుషులతో కలిసి పనిచేయటానికి గని నుంచి బంగారం తవ్వి తీయటానికి చాలా పోలిక ఉంది మీరు ఒక ఔన్సు బంగారాన్ని తవ్వి తీయాలంటే కొన్ని టన్నుల మట్టిని తవ్వాలి కానీ మీరు తవ్వేది మట్టి కోసం కాదు బంగారం కోసం అన్నాడు ఆండ్రూ కార్నగి ఇచ్చిన జవాబులో చాలా ముఖ్యమైన సందేశం ఉంది పైకి ఒక్కోసారి కనిపించకపోయినా ప్రతి మనిషిలోనూ పరిస్థితిలోనూ ఎంతో కొంత పాజిటివిటీ ఉంటుంది దాన్ని తీయాలంటే మనం లోతుగా తవ్వక తప్పదు మీ దృష్టి దేనిమీద కేంద్రీకృతమై ఉంది బంగారాన్ని వెతకండి మీరు మనుషుల్లోనూ వస్తువుల్లోనూ లోటుపాట్లని వెతికితే అవి చాలానే కనిపిస్తాయి మనం దేనికోసం వెతుకుతున్నాం బంగారం కోసమా మట్టి కోసమా స్వర్గంలో కూడా లోటుపాట్లెంచేవాళ్ళకి అవి కనిపిస్తాయి సాధారణంగా మనం దేనికోసం చూస్తామో అదే మనకి కనిపిస్తుంది కొంతమంది ఎప్పుడూ నెగిటివిటీ కోసమే వెతుకుతారు నెగిటివ్ యాటిట్యూడ్ గల వారు ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంటారు కొంతమంది ఏం చేసినా విమర్శిస్తారు ఎంత బాగా పనిచేసినా మెచ్చుకోరు అసలు గుర్తించనే గుర్తించరు పైగా దానిలో కూడా వాళ్ళు తప్పులెంచే స్వభావం గలవారు ఇలా ప్రతివారిని ప్రతి పనిని విమర్శించడమే వారికి నైజమైపోతుంది ఇలాంటి వృత్తి విమర్శకులు ఎవరినో ఒకరిని అలా దేన్నో ఒకదాన్ని విమర్శించినప్పుడల్లా వాళ్ళు ఏదో ఘనకార్యం చేసినట్టు గొప్ప పోటీలో గెలుపొందినట్టు ప్రవర్తిస్తారు వాళ్ళు ప్రతి మనిషిని ప్రతి పరిస్థితిని తప్పుపడతారు ఇలాంటి వాళ్ళని ప్రతి ఆఫీస్లోనూ ప్రతి ఇంట్లోనూ మనం తరచూ చూస్తూనే ఉంటాం వాళ్ళు అందరితోనూ తాము ఎన్ని కష్టాలు పడుతున్నారో చెబుతూ ఈ లోకాన్నంతటినీ దుయ్యబడతారు వీళ్ళు ఎదుటివారి శక్తిని హరించేస్తారు విశ్రాంతి తీసుకుంటున్నామన్న ఒకే ఒక సాకు చెప్పి వాళ్ళు కాఫీ హోటల్కి కెళ్ళి ఇరవై కప్పులు టీయో కాఫీయో తాగి సిగరెట్లు కాలుస్తూ ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు కానీ వాస్తవానికి వాళ్ళు తమలోని ఒత్తిడిని ఇంకా ఇంకా పెంచుకుంటూ తమ చుట్టూ ఉన్నవారందరినీ కూడా ఒత్తిడికి గురిచేస్తూ ఉంటారు వాళ్ళు నెగిటివ్ యాటిట్యూడ్ ని లాంటి అంటువ్యాధిలా వ్యాపింపజేసి వాతావరణాన్ని కలుషితం చేస్తారు దానివల్ల వ్యతిరేకమైన ఫలితాలు తప్పకుండా తీరుతాయి రాబర్ట్ ఫుల్టన్ బోట్ ని కనిపెట్టాడు తను కొత్తగా కనిపెట్టిన ఆ పడవను హట్సన్ నది ఒడ్డున ప్రదర్శించాడు అక్కడ చేరిన గుంపులో కొందరు నిరాశావాదులు సందేహ స్వభావాలు కూడా ఉన్నారు వాళ్ళు అందరూ పడవ అసలు కదల్నే కదలదని అన్నారు కానీ వాళ్ల కళ్ళ ఎదుటే అది కదిలింది నదిలో అది చకచకా ముందుకు పోవటం చూసి అది అసలు కదలదన్న ఈ నిరాశావాదులు ఇప్పుడికి అది ఆగదని అనసాగారు అబ్బా ఏం యాటిట్యూడ్ వీళ్ళది కొంతమంది ఎప్పుడూ నెగిటివిటీ కోసమే వెతుకుతారు ఒక వేటగాడు ఒక అద్భుతమైన కుక్కని కొన్నాడు ఆ కుక్క నీటి మీద నడిచేది వేటగాడు తన స్నేహితుణ్ణి బాతుల్ని పట్టేందుకు రమ్మని పిలిచాడు వాళ్ళు బాతుల్ని వేటాడి చంపిన కొంతసేపటికి ఆ వేటగాడు ఆ పక్షుల్ని తీసుకురమ్మని తన కుక్కను ఆజ్ఞాపించాడు ఆ బాతులన్నిటినీ ఏరుకురావటానికి ఆ కుక్కకి రోజంతా పట్టింది అలా తీసుకువచ్చేటప్పుడు ఆ కుక్క నీటి మీద పరిగెత్తి వెళ్లి వాటిని తెచ్చింది ఈ కుక్కను సంపాదించినందుకు స్నేహితుడు తన్ని మెచ్చుకుంటాడని వేటగాడు ఎంతో ఆశగా ఎదురుచూశాడు అతని ఆశ నెరవేరలేదు ఆ స్నేహితుడు ఆ కుక్క గురించి ఏమీ అనలేదు వారింటికి తిరిగి వెళ్లేటప్పుడు వేటగాడు వండబట్టలేక తన స్నేహితుణ్ణి ఆ కుక్కలో నీకేదైనా వింత కనిపించిందా అని అడిగాడు స్నేహితుడు ఆ కనిపించింది చాలా పెద్ద వింతే నీ కొక్కకి ఏదటం చేతకాదు అన్నాడు కొంతమంది ఎప్పుడూ అందరిలోనూ అన్నింటిలోనూ లోటుపాట్లనే చూస్తారు నిరాశావాది అంటే ఎవరు నిరాశావాదులు ఇతరులకి చెప్పుకోదగ్గ కష్టాలు తమకి లేకపోతే బాధపడేవారు తాము ఆనందంగా ఉన్నామే అని బాధపడేవారు ఆ ఆనందం తర్వాత వచ్చే బాధ మరీ ఎక్కువగా ఉంటుందేమోనని భయపడేవాళ్లు తమ జీవితంలో చాలా భాగం ప్రతిదాని గురించి ఫిర్యాదు చేస్తూ గడిపేవారు ఎప్పుడూ దీపాలన్నిటినీ ఆర్పేసి చుట్టూ ఎంత చీకటిగా ఉందోనని చూసేవారు జీవితం అనే అద్దంలో పగుళ్లున్నాయా అని వెతికేవాళ్లు ఎక్కువ మంది మంచం మీదే చనిపోతారని విని మంచం మీద నిద్రపోవటమే మానేసేవాళ్లు ఆరోగ్యంగా ఉన్నా సుఖంగా ఉండక రేపు జబ్బు పడతామేమో అని అస్తమాను భయపడుతూ బతికేవాళ్లు చెడుని ఎదురుచూడటమే కాక జరిగే అన్ని సంఘటనలు అతి చెడ్డుగా మలుచుకునేవాళ్లు అన్వయించుకునేవాళ్లు సూర్యుడి వెలుగు నేడని సృష్టించడానికే ఉందని భావించేవాళ్లు తమకున్న సుఖాలని మరిచి కష్టాలనే ఎప్పుడూ తలుచుకునేవాళ్లు కష్టపడి పనిచేయటం వల్ల ఎవరికీ నష్టం ఉండదని తెలిసి కూడా ఎందుకొచ్చిన గొడవలే అనుకునేవాళ్లు హెచ్చరిక పాజిటివిటీని వెతకటం అంటే తప్పుల్ని విస్మరించటం అని కాదు ఆశావాదిగా ఉండండి ఎవరైనా ఆశావాదిగా ఉండాలంటే ఏం చేయాలి మీరు దృఢమైన యాటిట్యూడ్ని అలవర్చుకోండి అప్పుడు ఏదీ మిమ్మల్ని అశాంతిపాలు చేయదు మీరు కలిసిన ప్రతి వ్యక్తితోనూ ఆరోగ్యం ఆనందం సమృద్ధి గురించే మాట్లాడండి మీ స్నేహితులందరిలోనూ మీరు ఎప్పుడూ వాళ్లలోని మంచి గుణాలను బాగా మెచ్చుకుంటున్నారన్న భావన కలిగించండి అన్నిట్లోనూ మంచిని చూడండి ఉత్తమమైన ఆలోచనలే చేయండి ఉత్తమమైన ఫలితాలనే ఎదురుచూడండి మీ విజయాల గురించి ఎంత ఉత్సాహం చూపిస్తారో ఇతరుల విజయాల పట్ల కూడా అంతే ఉత్సాహం చూపండి పాత తప్పుల్ని మర్చిపోయి భవిష్యత్తులో ఇంకా పెద్ద విజయాల కోసం ప్రయత్నించండి అందరినీ చిరునవ్వుతో పలకరించండి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవటానికి మీకున్న సమయాన్నంతా వెచ్చిస్తే ఇతరులను విమర్శించటానికి మీకు సమయం సరిపోదు అసలు దొరకనే దొరకదు ఆందోళనని దగ్గరికి రానివ్వకండి కోపాన్ని జయించండి స్టెప్ టూ ఏ పనైనా సరే వెంటనే చేయటం అలవాటు చేసుకోండి అతను వెన్నెల నిండిన ఆకాశం కింద నిద్రపోయాడు అతను ఎండలో చలికాచుకున్నాడు ఎప్పుడో ఏదో చేస్తాలే అనుకుంటూ జీవించాడు చివరికి ఏదీ చేయకుండానే చనిపోయాడు జేమ్స్ ఆల్బెరీ మనం అందరం జీవితంలో ఏదో ఒక సమయంలో పని వాయిదా వేసిన వాళ్లమే ఆ తప్పు నేను కూడా చేశాను తర్వాత బాధపడ్డాను ఇలా పని వాయిదా వేయటం వల్ల నెగిటివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది పని చేయటం కన్నా పని వాయిదా వేసే అలవాటు వల్ల ఎక్కువ అలసట కలుగుతుంది ఒక పని పూర్తి చేసినప్పుడు తృప్తి ఉత్సాహము కలుగుతాయి అసంపూర్తిగా చేసిన పని శక్తిని హరిస్తుంది మీరు పాజిటివ్ ని పెంపొందించుకుని నిలబెట్టుకోవాలంటే వర్తమానంలో జీవించటం ప్రతి పని వెంటనే పూర్తి చేయటం అలవర్చుకోండి నేను పెద్దవాణ్ణయ్యాక వాయిదా వేయటం అనేది ఒక చిన్న పిల్లవాడు నేను పెద్దవాడిని అయ్యాక ఇలా ఉంటాను అలా చేస్తాను హాయిగా ఉంటాను అన్నట్టుగా ఉంటుంది తీరా కురవాడు పెద్దవాడయ్యాక కాలేజీలో చదువు పూర్తి చేశాక నేను సుఖంగా ఉంటాను అంటాడు చదువు పూర్తయ్యాక ఉద్యోగం దొరికితే సంతోషంగా ఉంటాను అంటాడు ఉద్యోగం దొరికాక పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటానంటాడు పెళ్ళయ్యాక పిల్లల స్కూల్ చదువు దాటాక నేను రిటైర్ అయ్యాక నాకు ఆనందం లభిస్తుందని అంటాడు తీరా రిటైర్ అయ్యాక అతను తన కళ్ళ ముందే చూస్తుండగానే జీవితం అంతా ఆనందం లేకుండానే గడిచిపోయిందని తెలుసుకుంటాడు కొంతమంది పెద్ద పెద్ద మాటల చాటును దాక్కుని పనిని వాయిదా వేస్తుంటారు కొందరు నేను పరిశీలిస్తున్నాను అంటారు ఆరు నెలల తర్వాత కూడా వాళ్ళు ఇంకా పరిశీలిస్తూనే ఉంటారు వాళ్లు పరిశీలన పక్షవాతం అనే జబ్బుతో బాధపడుతున్నామని తెలుసుకోలేరు అలాంటి వాళ్ళు ఎన్నటికీ విజయం సాధించలేరు ఇంకో రకం మనుషులుంటారు నేను సిద్ధం అవుతున్నాను అని పని దాటేస్తూ ఉంటారు నెలైనా ఆరు నెలలైనా ఇంకా వాళ్ళు సిద్ధం కారు వీళ్ళు సాకు చెప్పటం అనే జబ్బుతో బాధపడుతుంటారు వాళ్ళు పని చేయమన్నప్పుడల్లా ఏదో ఒక కుంటి సాకు చెబుతూనే ఉంటారు ప్రెజెంట్లో జీవించండి జీవితం డ్రెస్ రిహార్సల్ కాదు మీరు నమ్మే సిద్ధాంతం ఏదైనా జీవితం అనే ఈ ఆటలో మీకు దొరికేది ఒకే ఒక అవకాశం పందెంలో ఒడ్డేవి చాలా విలువైనవి మీ జీవితాన్ని వృధా చేసుకోలేరు ఎందుకంటే మీరు పందెంలో వడ్డేది మీ భావితరాల్ని ఏది మనం ఎక్కడున్నాం ఈ ప్రశ్నలకు జవాబు టైం ఇదే మనం ఉన్నది ఎక్కడే ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుని లాభం పొందుదాం అంటే మనం ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోనక్కర్లేదని కాదు ప్రెజెంట్ని చక్కగా ఉపయోగించుకోవడం ద్వారా మనం మంచి ఫ్యూచర్కి బాటలు వేస్తున్నాం మీరు పాజిటివ్ యాటిట్యూడ్ పెంపొందించుకోవాలంటే వెంటనే ఈ పని చెయ్యి అనే ఫార్ములా నేర్చుకోండి తర్వాత ఎప్పుడో చేద్దాంలే అనుకుంటూ వాయిదా వేసే అలవాటుని పూర్తిగా విడిచిపెట్టండి జీవితంలో అన్నిటికన్నా విషాదకరమైన మాటలు అలా జరిగి ఉండొచ్చు నేను చేసి ఉండాల్సింది నేను చేయగలిగేవాణ్ణి నేనింకా కొంచెం ప్రయత్నించుంటే ఈ రోజు చేయగలిగిన దాని దేన్ని రేపటి కోసం వదిలిపెట్టకండి నెవర్ లీవ్ టిల్ టుమారో విచ్ యూ కెన్ డూ టుడే బెంజ్మిన్ ఫ్రాంక్లిన్ నాకు తెలుసు విజయం సాధించిన వారందరూ పని వాయిదా వెయ్యాలనుకుని కూడా వెయ్యలేకపోయినవారే ఎవరైనా ఇవాళో రేపో ఆ పని చేస్తాను అన్నారంటే ఇప్పట్లో వారా పని చేయరని రూఢీగా తెలుసుకోండి కొంతమంది అన్ని ట్రాఫిక్ లైట్స్ గ్రీన్ గా మారే వరకు ఇల్లు వదిలి వెళ్లకుండా వేచి ఉంటారు కాని అది జరగని పని వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరకముందే ఓడిపోతారు ఇది చాలా విషాదకరం వాయిదా వేయటం మానుకోండి వాయిదా వేయటం అనేదాన్నే వాయిదా వేయటానికి ఇది సమయం కదా స్టెప్ త్రీ డెవలప్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చూపే యాటిట్యూడ్ అలవరుచుకోండి మీకున్న సుఖాలను బేరీజు వేసుకోండి కష్టాలని కాదు గులాబీ పువ్వులను వాసన చూడటానికి కొంచెం తీరిక చేసుకోండి ఒక వ్యక్తి ప్రమాదానికి గురై గుడ్డివాడయ్యాడని అతనికి పక్షవాతం వచ్చిందని నష్టపరిహారం కింద కొన్ని లక్షలు సంపాదించుకున్నాడని మనం తరచూ వింటూ ఉంటాం కాని మనలో ఎంతమంది అతని స్థానంలో ఉండటానికి ఇష్టపడతారు ఎక్కువ మంది ఇష్టపడరు మనం మనకు లేని వాటి మీదే దృష్టి కేంద్రీకరించి మనకున్న వాటిని చూడం ఇది సరికాదు నిజానికి మనం పొందిన వాటికి కృతజ్ఞతాభావం ప్రకటించాలి మీరు మీ సుఖాలనే బేరీజు వేసుకోండి కష్టాలని కాదు అని చెప్పడంలో నా ఉద్దేశం దానితోనే తృప్తిపడి ఆగిపోమని కాదు కృతజ్ఞతాపూరితమైన యాటిట్యూడ్కి అర్థం అది కాదు మీరలా అర్థం చేసుకుని ఉంటే నేను సరిగ్గా చెప్పలేకపోయాననో మీరు సరిగ్గా వినలేదనో అనుకోవాల్సి వస్తుంది దీనికి ఉదాహరణగా నేను విన్న ఒక సంఘటన గురించి చెప్పాలనుకుంటున్నాను ఒక డాక్టర్ గారిని తాగుడు అలవాటున్న కొంతమందికి ఉపన్యాసం ఇవ్వమని ఆహ్వానించారు ఆయన తాగుడు వాళ్ళ ఆరోగ్యానికి ఎంత హానికరమో అనే విషయాన్ని వాళ్ళ మనసుల్లో నాటుకునే విధంగా చెప్పాలనుకుని ఒక ప్రయోగం ద్వారా దాన్ని తెలిపే ఏర్పాట్లు చేసుకున్నాడు ఆయన రెండు బౌల్స్ తీసుకుని ఒక దానిలో కాచివడబోసిన స్వచ్ఛమైన నీటిని రెండో దాంట్లో మద్యాన్ని నింపాడు ఒక వానపాముని మంచినీటి పాత్రలో వేశాడు అది అందంగా ఈదుతూ పైకి తేలింది ఆయన ఇంకో వానపాముని మద్యం పాత్రలో వేశాడు అది అందరూ చూస్తుండగా చితికిపోయి ముక్కముక్కలైపోయింది ముక్కలైపోయింది మద్యం మనిషి శరీరంలోని భాగాన్ని ఇలాగే నాశనం చేస్తుందని చెప్పటానికి ఆయన ఈ ప్రయోగం చేసి చూపించాడు ఈ ప్రయోగం ద్వారా వాళ్ళు తెలుసుకున్న నీతి ఏమిటని ఆయన అడిగాడు కూర్చున్న ఒక వ్యక్తి మీరు మద్యం తాగితే మీ పొట్టలో పురుగులుండవు అన్నాడు డాక్టర్ గారు చెప్పదలుచుకున్నది అదేనా కానే కాదు కదా అది విన్నవాళ్ల పొరపాటు మనం మనకి కావలసిందే వింటాం తప్ప అవతలి మనిషి చెప్పదలుచుకున్నది కాదు మనకి దొరికే మంచి అవకాశాల్లో చాలా వరకు నిధులు నిక్షిప్తమై ఉంటాయి అందుకే సదవకాశాలనే బేరేజ్ వేసుకోండి కష్టాలని నష్టాలని కాదు స్టెప్ ఫోర్ గెట్ ఇన్ టు వే కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మనం ముందుగా కొన్ని అపోహల్ని తొలగించుకుందాం మనం సామాన్యంగా స్కూల్లోనూ కాలేజ్లోనూ మాత్రమే చదువు లభిస్తుందని అనుకుంటాం నేను విభిన్న దేశాల్లో సమావేశాల్లో మాట్లాడేటప్పుడు శ్రోతల్ని తరచు మనం నిజంగానే స్కూల్లోనూ కాలేజ్లోనూ చదువు నేర్చుకుంటామా అని అడుగుతూ ఉంటాను సామాన్యంగా అందరూ అంగీకరించే విషయం కొందరు నేర్చుకుంటారని చాలా మంది నేర్చుకోరా నేను నన్ను అపార్థం చేసుకోకండి స్కూల్లోనూ కాలేజ్లోనూ మనం చాలా సమాచారమే సేకరిస్తాం విద్యావంతులు కావటానికి ఈ సమాచారం చాలా అవసరం కూడాను అయితే మనం చదువుకు నిజమైన అర్థం ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మేధస్సుకు సంబంధించిన చదువు మెదడుని ప్రభావితం చేస్తే జీవిత విలువలకు సంబంధించిన చదువు హృదయంపై ప్రభావం చూపుతుంది నిజానికి హృదయానికి శిక్షణనివ్వని చదువు ప్రమాదకరమైనది కావచ్చు మన ఆఫీసుల్లో ఇళ్లలో సమాజంలో అందరిలోనే సత్ప్రవర్తన పెంపొందించాలంటే మనకి కనీసమైన నైతిక విద్య అవసరం సత్ప్రవర్తనకు సంబంధించిన ప్రాథమిక లక్షణాలంటే నిజాయితీ దయ ధైర్యము దీక్ష దక్షతల్ని పెంపొందించే చదువు కావాలి ఇందుకోసం మనం విద్యాలయాల్లోనే చేరనక్కర్లేదు మనకు కావలసిన జీవిత విలువలను నేర్పేది చదువు మాత్రమే నైతికపరమైన విషయాలను నేర్చుకున్న వ్యక్తి జీవితంలో రాణించడానికి అవసరమైన గుణగణాలు ఎక్కువగా కలిగి ఉంటాడు జీవితంలో విజయం సాధిస్తాడు ఈ నైతికపరమైన విద్య లేని వ్యక్తి స్కూల్ చదువులో ఎంత రాణించినా జీవితంలో విజయాన్ని సాధించలేడు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి